వివాహం కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆ వివాహం చేసుకుందాం వద్దా అనుకునే వాళ్ళు ఉన్నారు లేకపోతే వివాహం చేసుకున్నాక ఎందుకు చేసుకున్నాం అనుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత వివాహం చేసుకొని ఇంకా సర్లే కానిలే అని రాజీ పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వివాహాన్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అందరితో ప్రభు ఈ రోజు సాయంత్రం మాట్లాడాలని మీ మనసుల్లో ప్రార్థన చేసుకోండి ఆ వివాహం మన దేశంలో సాధారణంగా బయటవాడి మెప్పు కోసం చేసుకుంటాం మనం మామూలుగా సింపుల్ గా చేసుకోం అందుకనే మరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఆయన చాలా సింపుల్ గా చేసుకుంటున్నారు ఆ అది నిజంగా అభినందనీయం ఎందుకంటే ఫస్ట్ బర్త్డేనే మనం ఎట్లా చేసుకుంటాం ఆ మరి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఆయన ఇంత సాదా సీదాగా చేసుకుంటున్నాడు ఆ దానికి ఆ దంపతులు ఇరువురిని నవ దంపతుల్ని మనం అభినందించాలి ఎందుకంటే మన దేశంలో వివాహం అనగానే ఒక అట్టహాసం ఉంటుంది ఎవరు లెవెల్లో వాళ్ళు ఎవరు స్తోమతకు కొద్ది వాళ్ళు హడావిడి చేస్తారు అందుకనే మనం డీజే పెట్టి రోడ్డు మీద కూడా డ్యాన్స్ లేస్తాం ఎందుకంటే వివాహం అయిన తర్వాత ఎలాగో డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది అది వేరే విషయం కానీ వివాహం సమయంలో మనం డీజే పెట్టి హడావిడి చేస్తాం మనకి మన దేశం కల్చర్ అన్నమాట ఇది మన దేశంలో ఏంటంటే నా కోసం వివాహం చేసుకోను వివాహ మహోత్సవం అందరి కోసం అందరిని మెప్పించాలి అందరికి బట్టలు పెట్టాలి డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసి వివాహం చేయాలి అప్పు చేసి పప్పు కూడా అన్నారు కదా కానీ బైబిల్ అలా చెప్పట్లేదు వివాహం మొదటి దేవుని కోసం తర్వాత దంపతుల కోసం ఆ తర్వాతే మిగిలిన వాళ్ళ కోసం సమాజానికి వివాహానికి కూడా సంబంధం ఉంది కానీ సమాజాన్ని మెప్పించడానికో సమాజంలో ఒక సర్టిఫికెట్ సంపాదించడానికో కాదు ఏది వివాహం వివాహం ద్వారా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే వివాహం అన్నది మనిషి ఐడియా కాదు మనం సోషల్ స్టడీస్లో చదువుకుంటాం మనిషి మొదట ఆది మానవుడిగా ఉన్నాడు ఆ తర్వాత ఆ యుగం ఈ యుగం రాతి యుగం లోహయుగం ఇలాంటివన్నీ వచ్చాయి సడన్గా వివాహం ఐడియా వచ్చింది నాగరికత వచ్చింది మీకు తెలుసు కదా నాగరికత పెరిగే కొద్ది బట్టలు తీసేస్తున్నారు మీకు తెలుసు కదా టైలర్లు కూడా మరి టైలర్లు బట్టలు మింగేస్తున్నారు వీళ్ళే తక్కువ కొనుక్కుంటున్నారో మనకు తెలియదు సో నాగరికత ఏమి సంస్కారాన్ని నేర్పించదని మనకి దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి సో నాగరికతలోంచి పుట్టలేదు ఏది వివాహం అనే ఐడియా దేవుడు ఆది నుంచే అంటే ఆది మానవుడిని ఎప్పుడు చేశాడో ఆది మానవుడు ఎంత పాతవుడో ఎంత ప్రాచీనమైన వాడో వివాహం కూడా అంతే ప్రాచీనమైందని మనం అందరం తెలుసుకోవాలి ఇది మధ్యలో వచ్చిన ఐడియా కాదు అందుకని చాలామంది ఏం చేస్తారు నాలుగైదు వివాహాలు చేసుకుంటారు నాలుగైదు వివాహాలు చేసుకొని కూడా వాళ్ళు చక్కగా ప్రపంచంలో చలమని అయిపోతారు కూడా కొంతమంది వివాహం కూడా అవసరం లేదని ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా ఏమిటది మీరు చాలా చక్కగా చెప్తున్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్ ఇంగ్లీష్ ఛానల్కి కూడా అర్థమైపోయింది అది అంటే అంత అంత పరిచయం అయిపోయింది అన్నమాట చూసారా సహజీవనం సో ఎందుకు మనకి చులకన భావం వచ్చిందంటే వివాహం గురించి వివాహం మధ్యలో ఎప్పుడో వచ్చింది ఒకవేళ వివాహాన్ని మనిషే ఏర్పరచుకొని ఉంటే అది మానవ పద్ధతి అయి ఉంటే మనిషి మధ్యలో దాన్ని తీసేసుకోవడానికి వాడికి అధికారము ఉంది మనం ఏర్పరచుకున్న దాన్ని మనం ఎప్పుడైనా కాదనొచ్చు కానీ అలా కుదరదు మలాకీ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే నీ వివాహానికి నేను సాక్షిని మనకి వివాహంలో చాలామంది సాక్షి సంతకాలు పెడతారు కదా అటు స్వప్న వైపు నుంచి వస్తారు ఇటు విక్రమ వైపు నుంచి వస్తారు గొడవ ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ గొడవ ఏదైనా జరిగింది అనుకోండి ఈ సాక్షులు కనపడరు సాక్షులు కనపడతారా మనం వివాహం అయినప్పుడు గొడవ అయినప్పుడు సాక్షులు ఎవరైనా కనపడతారా మరి వాళ్ళు ఎందుకు పెట్టారు సాక్షి సంతకం
అదన్నమాట తెలియని విషయం కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ వివాహంలో ఏదైనా గొడవ వచ్చి నువ్వు నీ భార్యను వదిలేస్తే నీ సంగతి నేను చూస్తాను అన్నాడు ఎందుకంటే నీ వివాహానికి నేను సాక్షిని మలాకీ గ్రంథంలో ఆయన చెప్తున్నాడు అంత ప్రాముఖ్యమైంది ఒకసారి యేసుక్రీస్తు వారిని మత్తయి సువార్త 19 లో మీకు సన్నివేశం కనబడుతుంది అడిగారు మోషే పరిత్యాగ పత్రం అంటే ఆ చైతన్య నారాయణ వాళ్ళకి అర్థం కాదు ఆ పరిచయ పత్రం అంటే డైవర్స్ అన్నమాట ఆ డైవర్స్ పత్రం రాసివచ్చు ఆ అని చెప్పాడు కదా నువ్వేమంటావు అని అన్నారు అరే మీకు ఉన్నటువంటి దుర్బుద్ధి వల్ల మీ మనసు సరిగా లేకపోవడం వల్ల మీ హృదయము నీతిని జరిగించేటువంటి సునితత్వం లేక కఠినంగా తయారైంది కాబట్టి నీతిని జరిగించలేని అసక్తతలో మీరు ఉన్నారు కాబట్టి ఆ వెసులుబాటు అనుమతించాడే తప్ప ఆది నుంచి ఇలాగున లేదు అన్నాడు ఆయన అని చెప్పి ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో 2:24 ఆయన వాళ్ళకి చదివి వినిపించాడు తన మెమరీలోంచి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొన్ను వారు ఏక శరీరమయ్యుందురు దేవుడు ఇలా ఏకం చేసిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని చాలా కరాఖండిగా ఒక రూలింగ్ వివాహం గురించి యేసుక్రీస్తు వారు ఇచ్చేశారు అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది వివాహం గురించి జీవితంలో దేవుడి తర్వాత ఏది ఇంపార్టెంట్ వివాహమే వేరు చేయడానికి వీల్లేదు అది చాలా ప్రాముఖ్యమైనది అందుకనే హెబ్రీ 13:4 లో ఏముందంటే వివాహము అన్ని విషయములు వివాహ మహోత్సవం కాదు కొంతమందికి అది వివాహ మహోత్సవం అని అర్థమైంది వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఏమండి చదవండి జాగ్రత్త చదవండి ఉండవలెను ఉండవలెను అంటే ఉండి తీరాల్సిందే అని అర్థం అన్నమాట అది ఆజ్ఞ ఆప్షన్ లేదు అంటే వివాహాన్ని ఘనపరచాలి గౌరవించాలి ఇక్కడ వివాహాన్ని గౌరవించడం అంటే వివాహ తంతు కాదు అందుకని చాలామంది ఏమంటున్నారు వివాహం అన్ని విషయాల్లో ఘనంగా ఉండాలి ఘనంగా చేసుకోవాలి డీజే పెట్టాలి ఘనంగా చేసుకోవాలి లైట్లు పెట్టాలి ఘనంగా చేసుకోవాలి కాబట్టి భోజనాలు పెట్టాలి అతనికి పాపం భోజనాలు పెట్టే స్తోమత లేకపోయినా భోజనాలు పెట్టాల్సిందే ఘనంగా చేసుకోవాలి కాబట్టి అందరికీ బట్టలు పెట్టాలి నువ్వు పేదోడైపోయి నువ్వు అప్పులు పాలైనా పర్లేదు నీ వివాహానికి మేము బాగుండాలి ఈ స్టైల్ వచ్చేసింది అన్నమాట క్రైస్తవులు కూడా దీన్ని పాటిస్తున్నారు క్రైస్తవ దైవజనులు కూడా వాళ్ళ పిల్లల వివాహాలు ఈరోజున మీరు యూట్యూబ్లో చూస్తున్నారు ఏ సినిమా యాక్టర్లు కొడుకులు కూతుర్లు చేసుకున్నట్టుగా చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బడాబాబులు పిల్లలు చేసినట్టుగా చేసుకుంటున్నారు దైవజనుల పిల్లలు కూడా ఈరోజున మీరు చూస్తున్నారు ఇంకా 5 రోజులు చేయడం ఇంకా రాలేదు తొందరలో 5 రోజులు చేయడం కూడా వస్తుంది ఆ తర్వాత విడాకులు వచ్చినప్పుడు మాత్రం చల్లగా 5 నిమిషాల్లో విడిపోతారు అది వేరే విషయం బట్ అది కాదు హెబ్రీ 13:4కి అర్థం నువ్వు వివాహం అనే బంధాన్ని ఆ వైవాహిక వ్యవస్థను ఆ వైవాహిక జీవితాన్ని నువ్వు దేవుడి కోసం దాన్ని గణపరచాలి అని అర్థం అన్నమాట కాబట్టి వివాహం గురించి మొదటి విషయం ఏమిటంటే ఆనర్ ఘనత గౌరవం లేకపోతే మీరు దాన్ని ఎలా అంటారో నాకు తెలియదు తెలుగులో తెలంగాణలో దానికి పెద్ద పీట వేయాలి సో ఆనర్ ఈజ్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ మ్యారేజ్ వివాహం జరిగిందా ఒకసారి వివాహంలో జత చేయబడ్డారా ఒకసారి దంపతులు అయ్యారా ఇంకా అది దేవుడితో ఉన్న బంధం తర్వాత అత్యంత పవిత్రమైన అత్యంత ఉన్నతమైన అత్యంత ప్రాముఖ్యమైన బంధం అన్నమాట అందుకని ఈ మాటలు ఉన్నాయి 2:24లో తల్లిని తండ్రిని విడిచి చాలామంది ఏం చేస్తారంటే భార్యను విడిచి మళ్ళీ అమ్మను హత్తుకుంటూ ఉంటారు భర్తను విడిచి మళ్ళీ అమ్మను హత్తుకుంటూ ఉంటారు నో వాళ్ళ సలహాలు తీసుకోవాలి అది వేరే విషయం పెద్దల సలహాలు తీసుకోవాలి కాదనట్లేదు కానీ పెద్దలు సలహాలు మాత్రమే ఇవ్వరు
వాళ్ళు వేరే కూడా ఆ ఇస్తారు అది ప్రాబ్లం అన్నమాట సంచేత ఎంత సమున్నతమైందంటే ఇది దేవుడి తర్వాత నెక్స్ట్ ఎవర్ తల్లిదండ్రులే కదా మనకి తల్లిదండ్రుల్ని కూడా వారికంటే మించిన బంధం అని చెప్తుందన్నమాట ఇది చాలా స్పష్టంగా ఇది వివాహం చేసుకోబోయే వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా మొన్న ఎవరో పాపం యూట్యూబ్లో వాపోతా ఉన్నారు ఒక పెళ్ళైనటువంటి బాధితుడు మిగిలిన బాధితులతోటి భర్తలతోటి సలహా ఇస్తున్నాడు అనమాట అరే మీకు బుద్ధి లేదురా భర్తలకి పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యలకు సంబంధించినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అత్తమామలు వాళ్ళందరితో భార్య చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంది రిలేషన్షిప్ ఎటు వచ్చి పెళ్ళైన తర్వాత భర్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సరిగ్గా మాట్లాడు ఉందా భారతదేశంలో ఇది ఎందుకని దానికి చెడ్డ పేరు ఏమొచ్చింది కొడుకులు మంచివాళ్ళు కాదు కూతుర్లు మంచివాళ్ళు అని యాక్చువల్గా కొడుకు మంచితనం చెడుతనం కాదు ఇది కూతురు కోడలేని తర్వాత వచ్చిన చెడుతనం అనమాట ఇది అలా అంటే కూతురికి ఒక రూలు కొడుకు ఒక రూల్ లేదు భార్యకు ఒక రూలు భర్తకు ఒక రూల్ లేదు అమ్మ కంటే నాన్నకంటే ఇంటి వారి కంటే భార్యకి ఎవరు గొప్ప దేవుడి తర్వాత భర్తే గొప్ప అలాగే భర్తకు కూడా భార్య గొప్ప సో అది చెప్తున్నాడు అనమాట ఈయన ఒకరినొకరు గౌరవించుకోవడం అన్నది పెళ్ళికి లేకపోతే పెళ్ళి జీవితానికి వైవాహిక జీవితానికి చాలా చాలా తప్పనిసరి అయినటువంటి విషయం ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆప్షన్ కాదు ఇది ఇది లేకపోతే వివాహానికి గ్యారంటీ లేదు ఇది చాలా అవసరం తల్లిదండ్రులు కూడా రేపు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక పాసింగ్ రిమార్క్ చేయాలి నేను మీ పిల్లల్ని పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీరు వేలు పెట్టకూడదు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితంలో మీరు వేలు పెట్టకూడదు వాళ్ళ కింద మీద పడనివ్వండి వాళ్ళే సర్దుకుంటారు మీ అబ్బాయి చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతారా ఎత్తుకొని తిరిగితే ఏమవుతుంది వాడికి నడక రాదు పెళ్ళైన తర్వాత వాళ్ళకి పెళ్ళిలో నడవడం రాదు అప్పుడప్పుడు పడతారు కింద మీద పడనివ్వండి దూరం నుంచి చూడండి అంతే మీరు ఎత్తుకోవడానికి ట్రై చేశారా ఏమవుతుంది ఇంకెప్పటికీ పెళ్ళి సెట్ అవ్వదు పెళ్ళి సెట్ అవ్వాలంటే రెండే రెండు ఒకటి దేవుడు సెట్ చేయాలి ఒకటి వాళ్ళిద్దరే సెట్ చేసుకోవాలి మూడోళ్ళు ఎవరు థర్డ్ పార్టీ లేదు సో వివాహాన్ని గణపరచడం అంటే మొదట దేవుణ్ణి గణపరచడం ఎందుకంటే ఆయన వివాహాన్ని స్థాపించాడు కాబట్టి సో వివాహాన్ని నేను అగౌరవంగా చూశాను అనుకోండి అది దేవుణ్ణే అగౌరవపరచడం అవమానపరచడం ఇది మొదటి విషయం ఎందుకంటే వివాహం మన ఐడియా కాదు రెండవ విషయం ఏంటంటే వివాహాన్ని గణపరచడం అంటే నా లైఫ్ పార్ట్నర్ని ఘనంగా చూడడం ఘనంగా చూడడం అంటే ఆమెకి ఏదో పట్టుచీరలు లేకపోతే లోలాకులు ఇవన్నీ కొనియడం కాదు ఆమెకి మినిమం గౌరవం ఇవ్వడం అతనికి మినిమం గౌరవం భార్య ఇవ్వడం దేవుణ్ణి బట్టి ఒకరినొకరు గౌరవించుకోవాలి పరస్పర గౌరవం ఇచ్చుకోవాలి ఒకసారి ఆదికాండంలో ముందటి పేజీకి వెళ్దాం మనం ఎవరు భార్యాభర్తలు ఎవరు ఒకసారి చూడండి 27వ వచనం చదవండి ముందటి అధ్యాయంలో 1:27 దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను స్త్రీగాను పురుషులుగాను వాణ్ణి సృజించెను దేవుడు వాణ్ణి ఆశీర్వదించెను చాలు ఇప్పుడు చూడండి ఎవరు నీ పార్ట్నర్ ఎవరు నీ పార్ట్నర్ ఎవరు ఆమె పేరు ఆయన పేరు ఏదైనా కావచ్చు కానీ ఎవరు మీ పార్ట్నరు దేవుని పోలిక స్వరూపం నీ భార్య దేవుని పోలిక నీ భర్త దేవుని పోలిక దేవుడి తర్వాత దేవుడు నీ భర్తకి నీ భార్యకి నువ్వు గౌరవం ఇవ్వాలి దేవుడు అంత ఇవ్వకూడదు విగ్రహారాధన అవుతుంది దేవుడి తర్వాత గౌరవం ఇవ్వాలి నెక్స్ట్ అమ్మనన్ను కూడా లేరు దేవుని తర్వాత ఆ తర్వాత అమ్మా నాన్న వస్తారు పెళ్ళైన తర్వాత అలాగని అమ్మా నాన్నని ఇష్టారాజ్యంగా చూడమని కాదు అలా చెప్పట్లేదు నేను
అమ్మా నాన్నని రోడ్డు మీద పెట్టాలి అనాథాశ్రమంలో జరిపించాలని కాదు. కొంతమంది పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న అనాథాశ్రమంకి వెళ్తారు, అది దరిద్రం, దుర్మార్గం అది. సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే, భర్త భార్యను అవమానిస్తే దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని అవమానించినట్టు, దేవుణ్ణే అవమానించినట్టు. భర్త భార్యను గౌరవిస్తే భార్యను గౌరవించట్లేదు, ఆయన ఎవరిని గౌరవిస్తున్నాడు? దేవుణ్ణి గౌరవిస్తున్నాడు. సో ఆనర్ ఈజ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ మ్యారేజ్. ఎప్పుడు పార్ట్నర్ని, లైఫ్ పార్ట్నర్ని, జీవిత భాగస్వామిని, భర్తను భార్య, భార్యను భర్త గౌరవించుకోవడం ఎలా వస్తుంది? ఈమెను దేవుడు నాకు ఇచ్చాడు, ఈమెను ఈయన్ను దేవుడు నాకు భర్తగా ఇచ్చాడు, ఈ సెన్స్ కోల్పోకూడదు. ఈ సత్యం ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో గౌరవించడం కష్టమవుతుంది. గౌరవం వారి క్యారెక్టర్ని బట్టి కాదు, గౌరవం వారి టాలెంట్ని బట్టి కాదు, గౌరవం వారి మంచితనాన్ని బట్టి కాదు, గౌరవం వారి భార్య అయినందుకు, భర్త అయినందుకు, దేవుడు నీకు ముడిపెట్టినందుకు. ఒకవేళ క్యారెక్టర్ని బట్టి గౌరవించుకోవడం మొదలెడితే మన గుణాలు ఎంత గొప్పయో మనకు తెలిసిందే. అందుకని భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఏం చేస్తారు, ఒకరినొకరు బయట వేసుకుంటూ ఉంటారు. ఓ భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంటే పెళ్ళైన చాలకాలానికి, అయ్యా అన్నీ మర్చిపోతున్నాను డాక్టర్ గారు, ఏదైనా మంది ఇవ్వండి అని. డాక్టర్ గారు మొదటి ప్రశ్న ఏమి అడిగారంటే, నీకు పెళ్ళయిందా అని అడిగారంట. అంటే పెళ్ళయింది సార్ అని అన్నాడు. ఎంతకాలం అయింది? 10 ఏళ్ళు అయింది సార్. మరి నువ్వు మర్చిపోకూడదే అన్నాడంట డాక్టర్ గారు. అదేంటి సార్ అన్నాడంట. మీరు గొడవ వేసుకోరా అన్నాడు. వేసుకుంటాం సార్. మరి గొడవ వేసుకున్నప్పుడు నీకు అన్నీ నీ గతం అంతా గుర్తు చేస్తుంది కదా నీ భార్య. మనం గొడవ వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు ఇట్టా అనగానే నువ్వు ఇట్టా. కొన్నిసార్లు వీళ్ళిద్దరే కొట్టుకోరు, నీ కుటుంబం ఇట్టా కదా. అప్పుడు నన్నంటే అన్నావు కానీ నా కుటుంబాన్ని అనకూడదు. గౌరవం దేన్ని బట్టి? గౌరవం ప్రభువుని బట్టి. రెండు కారణాలు గౌరవానికి. ఒకటి, ఆయన ఆమెను నీకు కట్టబెట్టాడు, దేవుడు నీ భర్తను నీకు కట్టబెట్టాడు, ఇది మొదటి కారణం. రెండవ కారణం, నీ భర్త దేవుని పోలిక, నీ భార్య దేవుని పోలిక. ఏమండి అర్థమవుతుందా మీకు నేనేం చెప్తున్నాను? రైట్. రెండో విషయం, డైవర్సిటీ అంటే భిన్నత్వం అనేది ఉంటుందన్నమాట. వివాహంలో ఎప్పుడు కూడా సేమ్ టు సేమ్ ఉండదు. అంటే ఆయన ఎవరో చెప్పాడు కదా, సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను అంతే, మిగిలినంత షేమ్ టు షేమ్ అన్నట్టు. అలా ఉండదు వివాహం, దయచేసి గమనించండి. అలా ఉందని మీరు అనుకున్నారంటే పెద్ద పప్పులో కాలేసినట్టే. డైవర్సిటీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్. ఒకసారి ఇందాక చదివిన వాక్య భాగంలోకి వెళ్దాం, 2:18. ఒకసారి చదువుతారు 2:18. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. రైట్. నరుడు ఒంటరిగా ఉండటం మంచి కాదు అన్నప్పుడు ఏమివ్వచ్చు మా నరుడికి, ఏమివ్వచ్చు దేవుడు? ఆదాము ఒంటరిగా ఉన్నాడు సరే, మరి నెక్స్ట్ ఎవరిని ఇవ్వచ్చు? ఇంకొక ఆదాముని ఇవ్వచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదండి. ఆదాము 1, ఆదాము 2. కానీ యాడమ్కి మేడంని ఎందుకు ఇచ్చాడు? అది క్వశ్చన్. మీకు ఇప్పుడు అర్థమైందా స్వలింగ సంపర్క వివాహాలు చేసుకోకూడదని? దీన్ని బట్టి గే మ్యారేజెస్ దే ఆర్ నాట్ రైట్. చాలా కాలం క్రితం NDTV ఒక ప్రోగ్రాం వస్తుందన్నమాట గే మ్యారేజెస్ మీద. వాళ్ళకి నేను ప్రశ్న వేసేవాడిని కాదు, ఎందుకంటే పక్కన నాకు రోషన్ రావడానికి కారణం ఏంటంటే, గే మ్యారేజెస్ అండ్ ద చర్చ్ అనే హెడ్డింగ్ పెట్టారు. పెట్టి ఈ క్రైస్తవులు, చర్చి వాళ్ళు గే మ్యారేజెస్ని బహిష్కరిస్తున్నారు, ఇది తప్పు అని బర్కాదత్ అనే ఆవిడ, చాలా మంచి జర్నలిస్ట్ ఆవిడ, ఆవిడ రాత్రిపూట 9 గంటలకి బిగ్ డిబేట్ అని నిర్వహిస్తూ ఉంది, లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఇది సహజమైంది, గే మ్యారేజ్ కూడా చాలా సహజమైంది. అబ్బాయిలు అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు తప్పేం కాదు, అమ్మాయిలు అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు తప్పేం కాదు. ఇది ఇప్పుడు మాట కాదు, ఇప్పుడు 15 ఏళ్ళ క్రితమే
ఆవిడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది ఎన్డిటీవీలో టెలివిజన్లో. అప్పుడు నేను చూస్తూ ఉన్నాను, కింద నెంబర్ ఒకటి స్క్రోల్ అవుతుంది అనమాట, మీ ప్రశ్నలు పంపించండి అని. నేను నెంబర్కి క్వశ్చన్ పెట్టాను అనమాట, బర్కాదత్ గారు చాలా సంతోషం మీరు గే మ్యారేజ్ని సపోర్ట్ చేస్తున్నారు, మీరేమన్నారు ఇది చాలా సహజం అన్నారు కదా, సహజంగా వాళ్ళిద్దరిని పిల్లలు కలమనండి అని అన్నాను. గే మ్యారేజ్ సహజమైతే అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకుని ఏం చేయాలి, సహజంగా పిల్లల్ని కనాలి. అమ్మాయి అమ్మాయి పెళ్లి చేసుకుని ఏం చేయాలి, సహజంగా పిల్లల్ని కనాలి. కనగలరా, సహజమా అసహజమా? పాపం బర్కదత్తు ఆ ప్రశ్న తీసుకోవాలా, ఇక్కడ ఆన్సర్ లేదు కదా. దేవుడు యాడమ్కి యాడమ్ వన్కి యాడమ్ టూని ఇవ్వాలి, యాడమ్కి మేడమ్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే డైవర్సిటీ. అక్కడ పక్కన ఏం రాశాడు, సాటి అయిన సహాయము. డైవర్సిటీ అంటే ఆమె ఈయనకంటే తక్కువదని కాదు, సాటిది. సాటి అంటే మీకేమర్థమైంది, సమానం. సాటి అంటే సమానం, కానీ ఆమె లేకుండా ఈయన ఉండలేడు, ఈయనకి ఆమె కావాలి. అంటే ఈయనలో లేనిదేదో ఆమెలో ఉంది, అలాగే ఆమెలో లేనిదేదో ఈయనలో ఉంది. ఇద్దరు అమ్మాయిలు అందుకని పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు, ఇద్దరు అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనలేదు, అబ్బాయి అమ్మాయే పెళ్లి చేసుకోవాలి. ఇది సహజంగా దేవుడు నియమించింది, వ్యవస్థాపితం చేసింది. ఆ భార్యను ఇచ్చేటప్పుడే భిన్నమైన వ్యక్తిని ఇచ్చాడు. సేమ్ టు సేమ్ యాడమ్ నివల, భిన్నత్వం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దీనికి పునాది ఏమిటి భిన్నత్వానికి? మనము త్రియక దేవత్వంలోకి వెళ్తే తండ్రి కుమారుడు ఒకే వ్యక్తులు కాదు, భిన్నమైన వ్యక్తులు. దేవుడికి లింగ భేదాలు ఉండవు, దేవుడు స్త్రీయా పురుషుడా అని అడగకూడదు, ఎందుకంటే దేవుడికి ఆ లింగం అనేది అప్లై కాదు. ఉదాహరణకి ఈ బాటలు ఇక్కడ పెట్టారు కదా, ఈ బాటిల్ క్యారెక్టర్ మంచిదా కాదా అని అడిగాను అనుకోండి మిమ్మల్ని, మీరేం చెప్తారు? కాదండి, ఈ బాటిల్ క్యారెక్టరు మంచిదా కాదా అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? ఎస్ సార్ నువ్వా, నేను కంపెనీ గురించి అడగలా, ఈ బాటలు క్యారెక్టరు. క్యారెక్టర్ అంటే తెలీదా మీకు, తెలీదా క్యారెక్టర్ అంటే? అమ్మాయి చెడిపోయిందా అబ్బాయి చెడిపోయాడు అంటుంటారు కదా, ఈ బాటర్ చెడిపోయిందా చెడిపోలేదా, దీని క్యారెక్టర్ మంచిదా దీని శీలం మంచిదా? ఇప్పుడు మీకు తెలంగాణలో ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు. ఎస్ సార్ నో, ఎస్ సార్ నో, చెప్పలేరు ఎందుకంటే దీని క్యారెక్టర్ ఉండదు, బాటిల్కి క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది, వ్యక్తికే ఉంటుంది. అలాగే దేవుడికి భర్త ఎవరు భార్య ఎవరు అని అడగకూడదు, అది తెలియకే ప్రతి దేవుడికి భార్యను తగిలిచ్చారు. ఒకరిని తగిలించకుండా ఇద్దరిని తగిలిచ్చారు, ముగ్గురిని కూడా తగిలిచ్చారు, ఎందుకంటే పాపం వీడిద్దరు ముగ్గురు పెట్టుకోవాలంటే దేవుడికి కూడా తగిలించాలి కదా, అందుకే తగిలిచ్చారు బయట ప్రపంచంలో. కానీ త్రియక దేవత్వంలో భిన్నత్వం ఉంది, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, కానీ ముగ్గురు కలిసి ఏకదేవుడుగా ఉంటారు. ఆ భిన్నత్వం ఉంది కాబట్టే వివాహంలో కూడా భిన్నత్వం వచ్చింది. ఎందుకు నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, మీరు ఇప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? ఎందుకంటే ఒంటరి అయిన దేవుడి పోలికలో పుట్టలేదు ఆయన, దేవుడు ఒంటరి వాడు కాదు, ఆయనలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు, వారి మధ్య బంధం సహవాసం ఉంది, అంతే కదా వారి మధ్య కుటుంబం ఉంది. వారికి ఇచ్చిన టైటిల్స్ కుటుంబ టైటిల్స్ ఇచ్చారు, మొదటి వ్యక్తి రెండో వ్యక్తి మూడో వ్యక్తి అని పెట్టలా, లేదా దేవుడు వన్ దేవుడు టూ దేవుడు త్రీ అని పెట్టలా, తండ్రి కుమారుడు కుటుంబ టైటిల్స్ అవి. అందుకని పౌలు ఎఫెసీ పత్రికలు ఏమన్నాడు, ఏ తండ్రిని బట్టి ప్రపంచంలో కుటుంబములన్నీ కుటుంబములుగా పిలువబడుతున్నావు, ఆ తండ్రి ముందు నేను మోకరిస్తున్నాను అన్నాడు. వివాహానికి పునాది ఎక్కడుంది, బైబిల్ దేవుళ్ళో త్రియక దేవుళ్ళో ఉంది, త్రియక దేవుళ్ళో. అందుకనే భిన్నత్వం ఉంది, అందుకనే వివాహంలో కూడా
భిన్నత్వం వచ్చింది. ఎందుకు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదంటే ఒక సమాజమైన సంబంధం ఉన్న దేవుడి పోలికలో పుట్టాడు కనుక సృష్టింపబడ్డాడు కనుక అతనికి సంబంధం లేకపోతే బ్రతకలేడు. మన దేవుడు ఒంటరి దేవుడు అయి ఉంటే ఆదాం ఒంటరిగానే జీవించేసి ఉండేవాడు, అయిపోయేది. అలా పుట్టింది వివాహం. అందుకే వివాహానికి పునాది ఏంటి? త్రియేక దేవత్వం. బైబిల్ దేవుడే వివాహానికి పునాది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భిన్నత్వాన్ని ద్వారే భర్తలు ఏం చేయాలి? గౌరవించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన సూత్రం. చాలాసార్లు మనం వివాహమైన తర్వాత మనం ఏమనుకుంటామంటే భర్త నాలాగుండాలి అనుకుంటాం. చాలాసార్లు వివాహమైన తర్వాత భర్త ఏమనుకుంటాడంటే భర్త నాలా భార్య నాలాగుండాలి అని అనుకుంటాడు. అస్సలు ఉండలేరు. అందుకని ఒక ఆయన పుస్తకం రాశాడు, మెన్ ఫ్రమ్ మార్స్ విమెన్ ఫ్రమ్ వీనస్. మార్స్ వీనస్ ఏంటి? రెండు గ్రహాలు. ఈ మార్స్ అనే గ్రహం నుంచి, అంగారకుడు గ్రహం నుంచి ఈయన వస్తే ఇంకొక వీనస్ అనే గ్రహం నుంచి ఆవిడ వచ్చిందనమాట. అందుకే లేట్ అయింది స్వప్నకి ఈరోజున. భార్య భర్తలు ఎవరంటే గ్రహాంతరవాసులు వాళ్ళు. దే ఆర్ ఏలియన్స్. అంటే ఒక గ్రహానికి ఏలియన్ అని ఎందుకన్నా వాళ్ళని? ఇంగ్లీష్లో ఏలియన్ అంటే మీకు తెలుసా? అస్సలు పరిచయం లేనంత దూరంగా ఉన్నవాళ్ళు, అంత అపరిచితులు అన్నమాట. ఎవరు భార్యన్స్? భార్య భర్త ఎవరు? ఏలియన్స్. ఏలియన్ వెడ్స్ ఏలియన్స్ అన్నమాట. అందుకనే వివాహం అవగానే ఏం స్టార్ట్ అవుతాయి? మా గ్రహంలో ఇలా ఉండదే, మా గ్రహంలో ఇలాగే ఉంటుంది. ఆయన కుటుంబంలో పద్ధతులు వేరుగుంటాయి, ఈవిడ కుటుంబంలో పద్ధతులు వేరుగుంటాయి. ఆయన ఆలోచన విధానం వేరుగుంటుంది, ఈవిడ ఆలోచన విధానం. అమెరికాలో బాత్రూంలో పేస్ట్ ఎలా పెట్టారు అనే దాన్ని బట్టి కూడా విడాకులైనవి. ఒక ఆయన పేస్ట్ ఇలా పెడతాడు, భర్త భార్య వచ్చి ఇలా పెడుతుంది, నువ్వేంటి ఇలా పెట్టావు, విడాకులు అయిపోయినాయి. కాబట్టి భిన్నత్వం ఉంటుంది, ప్రతి స్థాయిలో ఉంటుంది భిన్నత్వం. ఇంకొక ఎక్స్పెక్టేషన్ మనకేముంటుందంటే అమ్మాయి ఎప్పుడు కూడా నాన్న చూసి పెరుగుతుంది. అందుకని భర్త రాగానే నాన్నలాగా ఉండాలి అనుకుంటుంది. తూర్చి అస్సలు అనుకోవద్దు. భిన్నత్వం అది. యాక్సెప్ట్ చేస్తామో ఎక్స్పెక్టేషన్లు తగ్గిపోతాయి. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో డిసప్పాయింట్మెంట్ తగ్గిపోతుంది. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందండి? ఎక్కువ ఊహించుకుంటే ఎక్కువ నిరాశ వస్తుంది, తక్కువ ఊహించుకుంటే తక్కువ నిరాశ వస్తుంది. నిరాశ ఎక్కువ ఎక్కుద్దే ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. అందువల్ల ఏం చేయాలి? ఈవిడింతే అనుకోవాలి, ఈయనింతే అనుకోవాలి. ఈయన్ని ఈయనలాగా నేను అంగీకరించాలి, ఈయన్ను ఈయనలాగా నేను ప్రేమించాలి, ఈమెను ఈమెలాగే నేను అంగీకరించాలి, ఈమెను ఈమెలాగే నేను ప్రేమించాలి. అస్సలు మారద్దు, అలాగే ఉండమని కాదు, మీ గుణాలను మార్చుకోవద్దని కాదు, చెడు గుణాలు ఉంటే మార్చుకోవాలి. కానీ మీ ఇంటి కళ్ళద్దాల్లోంచి, నీ సొంత కళ్ళద్దాల్లోంచి నీ భర్తని భార్యను చూడకూడదు అని చెప్తున్నాను నేను. ఆ భిన్నత్వాన్ని మీరు అంగీకరించాలి. అమ్మాయికి అబ్బాయికి చాలా భిన్నత్వం ఉంటుంది. అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చి రోజంతా ఆఫీస్లో ఉండి ఏం జరిగిందంటే 4 నిమిషాలు చెప్పేస్తాడు కదా. అమ్మాయి షాపింగ్కి 2 గంటలు వెళ్ళి లేదా 3 గంటలు వెళ్ళి ఏం జరిగిందంటే రేపటిదాకా చెప్తానే ఉంటుంది. అంత భిన్నత్వం ఉంటుంది. అందుకని ఆఫీస్ నుంచి వచ్చి సంగతులు చెప్పడేంటని ఇవిడ అనుకుంటుంది. పాపం ఆయనకు అంతే వచ్చు. నాకు అందుకే అనుమానం, ఈ పురాణాలు ఇవన్నీ అబ్బాయిలు రాశారా అమ్మాయిలు రాశారా అని. అమ్మాయిలు రాసి అబ్బాయిల పేర్లు పెట్టారేమో నాకు అనుమానం. అంత డీటెయిల్స్ ఉండవన్నమాట అబ్బాయిల దగ్గర, గుర్తుండకూడదు పాపం వాళ్ళకి. అమ్మాయిలకి అట్లు కాదు. అందుకని చూడు, పెళ్లి రోజు అబ్బాయి మర్చిపోతాడు, అమ్మాయి మర్చిపోతాడు. మీ మీద ప్రేమ లేక కాదు, అబ్బాయికి మతి లేక. ఏంటి భార్య పేరు ఏంటండి? భార్య పేరు తెలుగులో ఏమంటారు? శ్రీమతి. ఎవరి మతి మీరు? శ్రీకి, శ్రీ విక్రమ్కి
శ్రీమతి స్వప్న ఆయనకి మతి లేదు కాబట్టి ఇవన్నీ ఇచ్చాడు దేవుడు స్త్రీకి మతే భార్య గుర్తుండదమ్మా ప్రేమ లేక కాదు ఆ మతి అలాంటిది భిన్నత్వం ఈ భిన్నత్వం చాలా ప్రాముఖ్యమైనది అబ్బాయికి ఒక మెమరీ చాంబరే ఉంటుంది అమ్మాయికి రెండు ఉంటాయి తలకాయలో ఒకటి ఉంటుంది హృదయంలో ఇంకోటి ఉంటుంది అందుకని మరియమ్మ తల్లి గురించి ఈ మాటలు రాశారు ఆమె ఈ విషయములన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను యోసేపు చేసుకోలేకపోయాడు ఇది స్త్రీకి ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి ఎప్పుడైనా మీ ఆయన నీ బర్త్డేనో లేకపోతే నీ పెళ్లి రోజో మర్చిపోతే ఏం చేయాలి ఈయన ఇంతే అనుకోవాలి గొడవేసుకోకూడదు ఈ భిన్నత్వాన్ని మీరు అంగీకరించాలి అర్థమవుతుందా మూడో విషయం మనం చూస్తే ఇక్కడ జెనిసిస్ 2:24లో 2:24 ఆదికాండంలో వారు ఏకమైపోతారు అంటున్నాడు ఎంత ఏకమైపోతారంటే మనుషులు వేరు చేయడానికి వీల్లేనంత ఇలా వారిని ఏకం చేసిన వారెవరు దేవుడు అంటున్నాడు ఆయన దేవుడు జత చేసిన వారిని మనుషులు వేరు చేయకూడదు వివాహం చేసింది ఎవరు నరసింహరావు గారు ఇజ్రాయెల్ గారు ప్రకాష్ అన్న కాదు ఎవరు చేసింది వివాహం దేవుడు మేము పనిముట్లు మాత్రమే అంతే మరి దేవుడు చేసినప్పుడు దేవుడు జతపరిచాడు అనమాట దేవుడు ఏకం చేశాడు అనమాట కాబట్టి ఏకత్వాన్ని ఏం చేయాలి మీరు దంపతులు ఏం చేయాలి కాపాడుకోవాలి ఏకత్వానికి భంగం కలిగించే మాటలు కానీ ఏకత్వానికి భంగం కలిగించే పనులు కానీ ఏకత్వానికి భంగం కలిగించే మూడో పార్టీని లోపలికి తీసుకురావడం కానీ చేయకూడదు అది అమ్మాయినా నాన్నైనా సరే యూనిటీ చాలా ప్రాముఖ్యమైనది మళ్ళీ యూనిటీకి కూడా ఎక్కడ పునాది ఉంది తండ్రి కుమారుడు కాదు కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు కానీ వాళ్ళు ముగ్గురు ఏకంగా ఉంటారు వారు ఎప్పుడు విడిపోరు అందుకని యేసుక్రీస్తు వారన్నారు తండ్రి నీ యందు నేనును నా యందు నీవును ఎలాగు ఏకమే ఉన్నాము వీరును మన యందు అలాగు ఏకము కావాలని ఆయన ప్రార్థన చేశారు కనుక ఏకత్వం ఎలా వస్తుంది అంటే నువ్వు నీ దేవుడితో ఎంత ఏకమవుతావో అంతగా నీ భార్యతో నువ్వు ఏకమవుతావు ఏకత్వానికి కావాల్సింది ఏంటంటే ప్రేమ ద యూనిటీ ఈజ్ ద గ్యారంటీ ఆఫ్ మ్యారేజ్ మ్యారేజ్ నిలబడుతుంది అని అంటే ఏంటి దాని అర్థం ఏంటి యూనిటీ అన్నమాట యూనిటీ యూనిటీ ఎలా పుడుతుంది యూనిటీ ఎలా పుడుతుంది ప్రేమను బట్టి పుడుతుంది ప్రేమ ఎలా పుడుతుంది ఎవడు చెప్పలేడు ఆదాము గణస్ తీసేయించాడు దేవుడు పక్కటెముకు తీసేశాడు కళ్ళు తెరిచేటప్పటికి పక్కటెముకు పోయిందని తెలీదు పక్కలో ఒక బల్లెం వచ్చిందని తెలియదు హవ్వను చూశాడు కళ్ళు తెరవగానే ఎవరిని చూశారు హవ్వను చూశాడు హవ్వను చూడగానే ఆదామంతం ఎప్పుడైనా అసలు ఒక స్త్రీని ఎవరినైనా వేరే అలాంటి స్త్రీని ఎప్పుడైనా చూశాడా స్త్రీని చూడడమే ఫస్ట్ భార్యను చూడడం కూడా ఫస్ట్ కానీ ఏమన్నాడు ఆదాము నాది అన్నాడు నా ఎముక నా మాంసం అన్నాడు వెంటనే ప్రేమలో పడ్డాడు నా ప్రేమ ఎప్పుడు దాకా నిలబడుతుందంటే నాది అనుకున్నంత వరకు నాది అనుకోవాలి ఎవరిని చెప్పినా ఈమె నా భార్య ఎవరిని చెప్పినా ఇతను నా భర్త తిట్టుకున్నా కొట్టుకున్నా ఆఖిర్ ఓ కౌన్ హే మేరా బీవీ హే అనుకోవాలన్నమాట ఎంతైనా నా భార్య కదా ఎంతైనా నా భర్త కదా అనుకోవాలి ఈ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ మిస్ అయిందా ఇంకంతే ఆదాంకి ఎవరిని ఇచ్చారు హవని మరి నాదంటాడేంటి పాపం చేసింది కదా ఏమన్నాడు నీది అన్నాడు నువ్వు ఇచ్చావే ముందు గుర్తురాలేదా నువ్వు ఇచ్చిందని సంగతి వివాహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడే భార్యనిస్తాడు దేవుడే భర్తనిస్తాడు కానీ
మనం ఎంత మైమర్చిపోతాం అంటే ఆ ఇమిన్ దేవుడు ఇవ్వలేదు ఇ అసలు నాదే అందుకని ఏమంటారు ఎన్నెన్నో జన్మలు పొందమంటారు కదా ఆ ఎన్నెన్నో జన్మలు పొందన సంగతి తర్వాత భార్యని అర్థం చేసుకోవాలంటే ఇంకో జన్మ ఎత్తాలి అది ప్రాబ్లం అందుకే అన్ని జన్మలు ఉంటాయేమో మనకు తెలియదు ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ నాది అన్న భావన నిన్ను కలిపి అలా ఉంచుతుందన్నమాట ఏదైనా జరిగిన వివాహంలో ఆమె ఎలాగన్నా ప్రవర్తించని ఆయన ఎలాగన్నా ప్రవర్తించని సాయంత్రం కల్లా మీరు ఏ భావనలోకి రావాలి ఈమె నాది ఈయన నావాడు నా భర్తే కదా నా భార్య కదా ఎవరో కాదు కదా పక్కింటోడు మనల్ని కొడితే ఏం చేస్తాం మళ్ళీ కొడతాం లేదా కేసు పెడతాం ఇంట్లో వాళ్ళని మనల్ని కొడితే ఏం చేస్తాం కసేపు ఏడుస్తాం కసేపు తిట్టుకుంటాం సాయంత్రానికో ఉదయానికో ఏం చేస్తాం మళ్ళీ మాట్లాడుకుంటాం ఎందుకు ఆ మన భావన అన్నమాట మన అమ్మే కదా మన తమ్ముడే కదా ఆ ఇదే భావన వివాహంలో ఉండాలి సో యూనిటీ ఈజ్ ద గ్యారంటీ మళ్ళీ యూనిటీకి కూడా డైవర్సిటీ లాగా ఆయనే పునాది కాబట్టి ఆయన మీద నువ్వు ఎంత ఆధారపడతావో ఆయన నువ్వు ఎంత హత్తుకుంటావో నీ భార్య నీ భర్తను నువ్వు అంత హత్తుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే పునాది నాలుగో విషయం వెరాసిటీ వెరాసిటీ అంటే సత్యం నిజాయితీ వెరాసిటీ ఈజ్ ద గాడ్ ఆఫ్ మ్యారేజ్ నీ వివాహాన్ని పాడవకుండా కాపాడేటువంటి కావలి కాచేది ఏంటంటే నిజాయితీ ఎప్పుడు బాధపడుతుంది భార్య నువ్వు చెప్పకుండా విషయం మూడో వాడు చెప్తే బాధపడుతుంది ఎప్పుడు బాధపడతాడు భర్త నువ్వు చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా తెలిసిందని సపోజ్ మీరు బయటకు వెళ్ళి ఎవరితోనో ఫోన్లో మాట్లాడు భర్త పక్కింటి ఆంటీ అంది ఏంటి బాబు మీ అత్తగారు వస్తున్నారంట కదా రేపు అనింది అనుకోండి ఈయనకి తెలియలేదనుకోండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అదన్నమాట చెప్దాం అనుకున్నానండి ఈలోపు మీరు ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళారు ఈ పక్కింటిది చెప్పేసింది అనుకోకూడదు నువ్వు ఏది దాచకూడదు ఒకవేళ నువ్వు పాస్టర్ గారు అయితే ఎవరైనా కౌన్సిలింగ్ కోసం ఏదైనా వచ్చి వాళ్ళ బతుకుని మీ దగ్గర చెప్తే అది నువ్వు భార్యకి చెప్పకూడదు కానీ అన్నీ విషయాలు మాత్రం నువ్వు నీ భర్తకి భార్యతో భార్య భర్తతో భర్త భార్యతో పంచుకోవాలి ఈ కొత్త భార్య భర్తలతో ప్రాబ్లం ఏంటంటే ఎవరు వాట్సాప్ వాళ్ళకు ఉంటుంది ఎవరు ఫేస్బుక్ వాళ్ళకు ఉంటుంది పాస్వర్డ్ అడిగితే బ్యాంకు లాకర్ తాళం అడిగినంత ఫీలింగ్ ఇస్తారు అది కరెక్ట్ కాదు దాచకూడదు నువ్వు దాచకుండా నిజాయితీగా ఉన్నావా ఇంకంతే బతికేసావు భార్య భర్తలకు బతికేసావు చూడండి ఇక్కడ లాస్ట్ వచనంలో ఏముందో ఇందాక మీరు చదివిన లాస్ట్ వచనంలో చదువుతారు ఎవరైనా రెండు 25 అది కాండం ఇద్దరు దిగంబరులుగా ఉండి ఏమిటి దాని అర్థం ఏమిటి ఇద్దరు దిగంబరులుగా ఉన్నారంటే అర్థం ఏంటి ఒరిజినల్ మ్యారేజ్ అలా ఉందన్నమాట పాపం అప్పటికి ఇంకా రాలా పాపం వచ్చిన తర్వాత మన కళ్ళు పాడైనాయి కాబట్టి మన మనసు పాడైంది కాబట్టి దేవుడే బట్టలు కుట్టించాడు ఇంకా కుదరదు రావేళ్ళతోటి అని ఫస్ట్ టైలర్ దేవుడే ఏంటి దాని అర్థం తెలుసా మీకు పారదర్శకత దాపరికం లేకపోవడం భార్య నుంచి భర్త కప్పెట్టుకోలేదు భర్త నుంచి భార్య కప్పెట్టుకోలేదు వాళ్ళ మధ్య ఒక ట్రాన్స్పరెన్సీ ఒక పారదర్శకత ఉందన్నమాట అది ఒరిజినాలిటీ ఆఫ్ మ్యారేజ్ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి బట్టలు తీసేయమని కదా దాని అర్థం దాని అర్థం ఏంటంటే అంత దాపరికం లేకుండా నీ హృదయాన్ని ఆయనకి ఆయన హృదయాన్ని నీకు మీరు పంచుకోవాలి
అబద్ధాలు ఉండకూడదు, అసత్యాలు ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు. ముఖ్యంగా నీ జీవిత భాగస్వామిని కష్టపెట్టే రహస్యాలు అసలు ఉండకూడదు. ఏమండి అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఒకవేళ ఎప్పుడైనా నీ భార్య ఎక్కువ షాపింగ్ చేసేసి కార్డు బాగా వాడేస్తుంటే పాస్వర్డ్ మార్చు, తప్పేం లేదు. కానీ ఎందుకంటే కుటుంబం యొక్క మేలు కోసం. అలాంటివి నువ్వు చెప్పలేకపోయినా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. బట్ సాధ్యమైనంత వరకు మీరు ఎలా ఉండాలి? దాపరికం లేకుండా బ్రతకాలి. ఇది బైబిల్ మనకి నేర్పిస్తున్న విషయాలు. ఇక్కడ ఆదికాండంలోనే మనం ఉండగా మనకు ఇంకో విషయం కనపడుతుంది. దేవుడు వారిని ఆశీర్వదించి ఏం చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకోమన్నాడు. ఇది వివాహం లేకుండా సాధ్యమవుద్దా? పోనీ గే వివాహాల్లో సాధ్యమవుద్దా? సాధ్యం కాదు. కాబట్టి దేవుడు చెప్పినట్టే వివాహం చేసుకోవాలి. ఆ వివాహాన్ని బట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఆదామ హవ్వలకి అజెండా లేదు ఇక్కడ. ఈ అజెండా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. చాలాసార్లు మనకి వివాహం అప్పుడు అజెండా ఎవరిస్తారు? మనమే పెట్టుకుంటాం. వివాహాలు కుదిరిచ్చేటప్పుడు గమ్మత్తుగా చెప్తుంటారన్నమాట, తమ్ముడు వివాహం చేసుకుంటావా? అన్నా ఎలాంటి అమ్మాయి కావాలి? నాది ఎంఎస్సి మ్యాథ్స్ అన్న, ఎంఎస్సి ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ ఉంటే. నేను ఇంజనీర్ అన్నా, ఒక ఇంజనీర్ అయితే పర్లేదు. నేను డాక్టర్ని అన్నా, ఒక డాక్టర్ని అయితే బాగుంటుంది. నువ్వు ఎవరిని ఉద్యోగాన్నా నువ్వు అమ్మాయినా పెళ్లి చేసుకుంటుంది? ఈరోజు ఆధునిక ప్రపంచంలో ఒక అబద్ధం ఏంటంటే సేమ్ ఉద్యోగం ఉండాలి, సేమ్ చదువు ఉండాలి, సేమ్ స్తోమత ఉండాలి, సేమ్ కులం ఉండాలి. ఇది ఒక అబద్ధం. నువ్వు కాపురం చేసేది కులంతో కాదు, ఉద్యోగంతో కాదు, ఆస్తితో కాదు, క్వాలిఫికేషన్తో కాదు. ఉండకూడదు నేను అన్నట్లా. అది క్రైటీరియా కాదు, అది ప్రమాణం కాదు. నువ్వు వ్యక్తితో కాపురం చేస్తావు. ఇది నువ్వు గమనించాలి. నీకు అజెండా లేదు వివాహం అయిన తర్వాత. వివాహం అయిన తర్వాత నాకు ఒక పిల్లోడు వస్తాడు, లేదా ఒక పిల్ల వస్తుంది, మనకు ఒకళ్ళు చాలు, ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దు, ఈ అజెండా లేవు మనకి. లేదా నేను వివాహం అయిన తర్వాత అది చేస్తాను, ఇది చేస్తాను, ప్లానింగ్స్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా వివాహానికి దేవుడు నియమించినటువంటి ఒక డెస్టినీ ఉంది. ఆ డెస్టినీ ఏంటంటే నీ ద్వారా దేవుడు ఈ ప్రపంచంలో ఏదో సాధించాలనుకుంటున్నాడు. అది డెస్టినీ. మీరు మలాఖీ గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 2వ అధ్యాయంలో ఉన్న మాట ఏమిటంటే పుట్టే పిల్లలు దేవుని రాజ్య సంతతి అని అంటాడు. దేవుడు భూమి మీద నెరవేర్చుకోవాలనుకున్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చడానికి నువ్వు వివాహం చేసుకుంటున్నావు. అదేంటి, నా కోసం కాదా వివాహం? నీకోసమే, కానీ అల్టిమేట్గా నీకోసం కాదు. వివాహంలో ఆనందం నేను ఎంజాయ్ చేద్దా? చెయ్యాలి, చెయ్యి. వివాహంలో నేను పిల్లల్ని కనద్దా? కను. బట్ అల్టిమేట్గా గాడ్ హ్యాస్ ఎ పర్పస్. అది ఒక భర్త చేయలేడు, ఒక భార్య చేయలేదు, అది ఇద్దరు కలిసికట్టుగా చేయాలి. మీరు బయట ఉద్యోగాలు చేస్తున్నా, మీరు చర్చిలో పాస్టర్స్ అయినా పరిచర్యలో ఉన్నా, మీరు దేవుడిని ఒకటే అడగాలి భార్య భర్తలుగా, దేవా మా ఇద్దరిని కలిపావు, మా ఇద్దరి ద్వారా నువ్వేం సాధించాలనుకున్నావు? మాకు బిడ్డల్ని ఇచ్చావు, ఈ బిడ్డల ద్వారా మేమేం సాధించాలి నీకోసం? వీని డాక్టర్ని చేయాలా, వీని ఇంజనీర్ని చేయాలా అని కాదు అడగాల్సింది. పాపం ఒక పల్లెటూరు ఆయన, పరిగెడతా పరిగెట్టా ట్రైన్ వెళ్ళిపోతా ఉంటే సడన్గా ఏ ట్రాక్ కంపార్ట్మెంట్ ఎక్కాలో తెలియకపోతే అక్కడ ఉన్న ఒక పెద్ద అయినా ఒక కంపార్ట్మెంట్లో దోసేసాడంటే ఎక్కే ఎప్పటికో చచ్చిపోతావని. లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అది మిలిటరీ వాళ్ళ కంపార్ట్మెంట్. మిలిటరీ వాళ్ళు ఈ పంచి కట్టుకున్న ఆయన్ని, ఈ పల్లెటూరు ఆయన్ని గొడవ చేయడం మొదలెట్టారు. సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు, ఆయన్ని కూర్చోబెట్టారు మధ్యలో. వాళ్ళు అడుగుతున్నారు, అబ్బాయి పుడితే ఏం చేస్తావు అంటే ఆయన అన్నాడు, ఇంజనీర్ని చేస్తాను. అమ్మాయి పుడితే ఏం చేస్తావు? డాక్టర్ని చేస్తాను. మళ్ళీ సెటైర్ వేశారు వాళ్ళు, అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావు అని అడిగాడు. ఏముంది మేము మిలిటరీలో దోసేస్తానన్నా. సొంత అజెండా లేదు, దేవుణ్ణి అడగాలి మనం. మేమిద్దరం కలిసి ఏం సాధించాలి?
మాకిచ్చిన బిడ్డల ద్వారా ఏం సాధించాలి పౌలు గుర్రం మీద నుంచి పడగానే అడిగిన ప్రశ్న అదిగే నన్ను ఏం చేయ నేను ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు నాకు ఎందుకు వివాహం చేసావు ప్రభువా నేను ఏం సాధించాలి ఎప్పుడైతే నువ్వు ప్రభుని ఇది అడుగుతావో ప్రభు నీకు ఆ జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడో నీ వివాహం దేవునికి మహిమకరంగానే ఉండడం కాకుండా నీకు బ్లెస్సింగ్ అవడమే కాకుండా ప్రపంచమంతటికి బ్లెస్సింగ్ అవుతుంది మీరు చూడండి ఆదికాండం 1:28 లో దేవుడు వారిని ఆశీర్వదించి అని చెప్పిన తర్వాత ఆ ఆశీర్వాదం వాళ్ళకి మట్టుకే మిగలలేదు ప్రపంచమంతటికి ఆశీర్వాదం అయింది గమనించారా మీరు ద మ్యారేజ్ ఈజ్ నాట్ అ సెల్ఫిష్ థింగ్ నేను నా కుటుంబం మేము ఎదగాలి మేము అయిపోవాలి మా ఇద్దరి గురించి అందరు ఇలా అనుకోవాలి మేమేదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే తలతల మెరిసిపోవాలి మేము ఎక్కడున్నా తెలిసిపోవాలి ఇది కాదు అమ్మాయిలు ఆభరణాలు వేసుకోవడం రావడమే కాకుండా ఈ మధ్య అబ్బాయిలు కూడా అదే షర్ట్ పైన వేస్తున్నారు షర్ట్ ఒక బటన్ తీసి సైడ్కి లాగుతున్నారు సాధారణంగా ఫిజిక్స్ రూల్ ప్రకారం గ్రావిటీ అని ఒకటి ఉంటుంది కదా గురుత్వాకర్షణ శక్తి మీరు దండేయండి మధ్యలో ఎక్కడ వేలాడుతుంది దండ మధ్యలోకి వేలాడుతుంది కానీ అబ్బాయిలు దండి ఏంటో సైడ్కి వెళ్తుంది ఎందుకంటే అలా సైడ్కి లాగకపోతే ప్రజలకి కనపడదు సూట్ వేసుకుంటాడు ఈ పైన కడియం వేసుకుంటాడు ఇటు ఇట్ అంటుంటాడు మధ్యలో వీటికోసం కాదు వివాహం చర్చిలో నీ డాబు ప్రదర్శించుకోవడానికి దీనికోసం కాదు వివాహం నువ్వు దేవుడి కోసం ఏదో సాధించాలి అందుకు నీకు ఒక జీవిత భాగస్వామి ఇచ్చాడు అలా సాధించినప్పుడు ఆయనకి మహిమ నీకు బ్లెస్సింగ్ నీకు తృప్తి ప్రపంచానికి నువ్వు బ్లెస్సింగ్ అవుతావు చాలా అవసరం ఇది ఈ అవుట్లుక్ మనకు వచ్చినప్పుడు మనం మన దేశాన్ని ప్రతి కుటుంబం దేశాన్ని ఉద్ధరించడానికి వీలవుతుంది ప్రతి కుటుంబం తోటి సమాజానికి దేశానికి ఒక గొప్ప బ్లెస్సింగ్ అవుతుంది ఇది మీరు అర్థం చేసుకోవాలి అబ్రహాంకి బిడ్డనిస్తే అబ్రహాంను మాత్రమే ఆశీర్వదించాడు ఆయన నిన్ను బట్టి ప్రతి వంశాన్ని ప్రపంచంలో అందులో భారతీయులు ఉన్నారా ఉన్నారు భారతీయులు లేరా ఉన్నారు కాబట్టే మెస్సీయే వచ్చి మనల్ని రక్షించాడు ఎందుకని సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు అబ్రహాంకి ఇచ్చిన ఒక్క బిడ్డ ఈరోజు భారతదేశానికి కూడా ఆశీర్వాదం సెల్ఫిష్ కోసం సెల్ఫిష్ థింగ్స్ కోసం స్వార్థం కోసం కాదు వివాహం రైట్ నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు గాడ్ బ్లెస్ యూ చాలా విషయాలు చెప్పగలను కానీ ప్రస్తుతానికి ఇది చాలు ప్రార్థన చేసి ముగించుకుందాం తలలు వంచండి ప్రేమ కలిగిన తండ్రి నీ మారని వాక్య ప్రమాణాలను బట్టి మీకు వందనాలు నాయనా వివాహం గురించి దాని మూలాల గురించి నాయనా మేము తెలుసుకోవడానికి నీ వాక్యంలో మీరు భద్రపరిచిన సత్యాలను బట్టి నీకు వందనాలు నీ వాక్యానికి లోబడ్డం మాకు నేర్పించండి నీ వాక్యపు దృష్టి పదం అవుట్లుక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్ మాకు దయచేయండి వివాహాన్ని నీ వాక్యపు కళ్ళద్దాల్లోంచి చూడడం మాకు నేర్పించండి తత్ఫలితంగా నిన్ను గౌరవిస్తూ ఒకరినొకరు గౌరవించుకోవడానికి నిన్ను ప్రేమిస్తూ ఒకరినొకరు ప్రేమించుకోవడానికి నిన్ను అర్థం చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి నీకు పెద్దపీట వేస్తూ ఒకరికొకరు పెద్దపీట వేసుకోవడానికి నైనా నీ దగ్గర నుంచి క్షమాగుణాన్ని పొంది నీ క్షమను అనుభవిస్తూ ఒకరినొకరు క్షమించుకోవడానికి నాయన మీరు కృప చూపించండి ఏమైతే విన్నామో వాటిని భద్రం చేసుకొని నైనా వాటిని ఆచరణీయం చేసుకోవడానికి జీవితంలో వాటిని పాటించడానికి నీ ఆత్మకార్యస్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కృప లేకుండా మాకు సాధ్యం కాదని బలహీనమని ఒప్పుకుంటూ నీ కృపను కోరుకుంటూ నీ కృప మీద ఆధారపడుతూ నాయనా తండ్రి మా మనవులను మీరు ఆలకించాలని మరి ముఖ్యంగా ఈ రోజున మరి విక్రమ్ని స్వప్నాన్ని మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన వారిని దర్శిస్తూ రాబోయే దినాల్లో సంవత్సరాల్లో వారు ఇంకా అన్యోన్యంగా నాయన వాళ్ళు ఒకరినొకరు ఎరుగుతూ ప్రేమిస్తూ
ఆయన అనేకులకు మాదిరికరంగా ఆయన నీ వెలుగును చూపించే విరజిమ్మేటువంటి దీపస్తంభాలుగా వారిని మెరుచుకోవాలని మీ బాధ్యతలు అడుగుతున్నాం. వారి వివాహంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి ఏడాది పాటు నీ కృపను చూపిస్తూ ఆయన మీరు వాళ్ళని ఇప్పటివరకు నడిపించినందుకు మీకు వందనాలు. ఇదే విశ్వాసిత, ఇదే నమ్మకత్వం, ఇదే మంచితనం, ఇదే వాత్సల్యం మారిన దేవుడవు కనుక రాబోయే దినాల్లో సంవత్సరాల్లో కూడా వారి మీద కుమ్మరించాలని నీ యొక్క ఆశీస్సులకు, నీ యొక్క కృపగలిగిన హస్తాలకు, నీ కాపుదలకు, భద్రతకు, నీ ఆత్మసన్నిధి కంచెకు, నీ సింహాసనపు నీడకు దంపతులు ఇరువురిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.